గాలి బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులి లెక్క కొట్టుదిరో మన పత్తలు గుడ్డైరు పెద్ద పులి లెక్క కొట్టుదిరో మన పత్తలు గుడ్డైరు గాలి బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులి లెక్క కొట్టుదిరో మన పత్తలు గుడ్డైరు పెద్ద పులి లెక్క కొట్టుదిరో మన పత్తలు గుడ్డైరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1 ఈ రోజు మనం ఉన్నాం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో. హలో జూనియర్స్. హాయ్ సీనియర్స్. నితిన్ నాకు వచ్చిన దారి గుర్తులేదు కానీ మా సీనియర్స్ కోసం మాత్రమే వచ్చానని మాత్రం గుర్తుంది. అబ్బా బిస్కెట్లు కంపెనీ ఎలా తయారు చేయాలి అని సంప్రదించాలంటే ఈ బుక్ ను సంప్రదించండి. ఎక్కువ మాట్లాడుతున్నావు, మా సీనియర్స్ ఇక్కడ. మా వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా? జూనియర్స్ ఇక్కడ. ఆయన నీతో గొడవ పడడానికి రాలేదు, మా సీనియర్స్ ని గెలిపించడానికి, వాళ్ళ గెలుపుని నేను లైవ్ లో చూడడానికి వచ్చా. అయితే ఈ జన్మలో జరగదది, ఎందుకంటే మీ వాళ్ళు పెట్టుకుంటుంది ఎవరు తరగొన్నా జూనియర్స్ తో. హలో, ఇప్పుడు మా సీనియర్స్ డాన్స్ చేస్తారు, కనీసం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి దిల్ ఖుష్ అయిపో. దిల్ ఖుష్ లేదు, ఎగ్ పఫ్ లేదు, ఏదైనా సరే మా జూనియర్స్ తర్వాతే. మా సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఆయన నీకు ఒక అవకాశం ఇచ్చా, అది కూడా నువ్వు అనవసరం అనుకుంటున్నావు, నీకు నీ ఇష్టం. ఇప్పుడు మా జూనియర్స్ చేస్తారు డాన్స్, దాంతో అవుతుంది ఆడియన్స్ రెస్పాన్స్, దాన్ని తట్టుకోవడం కష్టం. హలో, మాటలేనా చేతలే ఉన్నాయా, కనీసం అని చేస్తారా? మాటల యుద్ధం మీరు చేస్తే చేతల యుద్ధం మా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు జూనియర్స్. రెడీ, స్టార్ట్ మ్యూజిక్. హైదరాబాద్ బిర్యానీ సూపర్ డాన్స్ మాటలతోనే సరిపడతావా లేదా మీ వాళ్ళు వచ్చిన పెర్ఫార్మెన్స్ చూపిస్తారో? మా వాళ్ళు డాన్స్ చేశాక కనీసం అందులో సగం చేస్తే అయినా బాగుండేదేమని మీ వాళ్ళు ఫీల్ అవుతారు, జాగ్రత్త. ఫీల్ అవుతామో లేదో తర్వాత, ఇప్పుడైతే మీ వాళ్ళని పిలు. yes, ఇప్పుడు మా సీనియర్స్ వచ్చేస్తున్నారు, స్టార్ట్ మ్యూజిక్. హైదరాబాద్ బిర్యానీ సూపర్ డాన్సీ, రాయలసీమ రాగి సంగటి సూపర్.
డాన్స్ చేయమంటే మొత్తం స్టేజ్ అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయారు జాగ్రత్తగా. మా వాళ్ళు దుమ్ము దులిపేశారు కాబట్టి అక్కడ క్లీన్ అయిపోయింది. అదే కదా నేను చెప్పేది, మీ వాళ్ళు వచ్చి అంతా డస్ట్ పైకి తీసారు తప్ప స్టెప్పులు లేవు అక్కడ. హలో ఆయన, మేము ఒకరి చేత బొగిడించుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు తోపే. ఓకే, ఎవరు తోపులు అనే తర్వాత చూద్దాం. మీ వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడు మా జూనియర్స్ చెప్తారు. జూనియర్ సీనియర్స్ డాన్స్ ఎలా ఉంది? సో ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు అసలు మీ వాళ్ళ డాన్స్ కుప్పి గంతులు అలా ఉన్నాయో. ఎలా ఉంది చూసావా, మా వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఎంత బాగుందో అబ్బా. అందగత్తలందరూ ఇక్కడే ఉన్నారు, పుల్లారు ఇక్కడ కలపొద్దులే. కానీ మా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఎందుకురా మాకి కర్మ, మాకు ఎందుకురా ఇక్కడ కూర్చోబెట్టి ఇలా చేస్తున్నారు, ఎందుకు వెళ్ళిపోండి, మీకు నేర్పించడం కోసం ఉన్నారు మా వాళ్ళు. అవునా? అసలు మా వాళ్ళలో ఒక్కొక్కళ్ళ అందాలను చూసి ఆరడుగుల ప్రభాస్ కూడా అరక్షణం కూడా ఉండకుండా వెంటబడిపోతాడు. మాకి సోదేంటే నీతో? అవునులే, మీ జూనియర్స్ ని చూస్తే పురుగులు గుర్తొస్తాయి, మా సీనియర్స్ చూస్తే పువ్వులు గుర్తొస్తాయి. అది చూద్దాం ఇప్పుడు. పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే ఎవరు పురుగులో ఎవరు పువ్వులో అనేది అంతే కదా. మీరందరూ చేతిలో ముందుగా కీస్ పెట్టుకుని అమ్మ జాగ్రత్త కోసం, మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మనకి ఫిట్స్ వచ్చాను. సో మా వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే, కానీ మీ వాళ్ళలో ఎవరైనా అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలు ఎవరైనా ఉంటే ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి చూపించమను, నేను కూడా చూస్తా. అసలు అందం పుట్టిందే మా జూనియర్స్ దగ్గర. ఇప్పుడు ఎవరు రావాలంటే మనం టైటిల్ అనౌన్స్ చేయాలి కదా. Yes. Yes, let's start. ఎంత సక్కుగున్నావే. ర్యాంప్ వాక్ చేయడానికి మా జూనియర్ ముద్దు గుమ్మలని మహారాజులు రెడీగా ఉన్నారు. హలో మాస్టర్, ముందు ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు, ఎందులో అయినా వాళ్లే తోపు కాబట్టి ఫస్ట్ వాళ్ళే వస్తారు. ఓ, నీకు అలా అనిపిస్తుందా? సార్ మరి అంత భ్రమలో బతుకుతున్నప్పుడు ఫస్ట్ మీ వాళ్ళే రమ్మను. Yes, మా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ మ్యూజిక్. Bye.
అసలు ఏమన్నానా బా సీనియర్స్ చించేశారు మీరు నడుస్తుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు నెక్స్ట్ కి ప్రిపేర్ అవుతున్నారు అబ్బా ఇలాంటి పాచిమొక్కల జోకులు ఎందుకమ్మా మాకు అవసరం అంత స్మెల్లే ఓకే పాచిమొక్కలతో రావడం ఎందుకు చెప్పు మీరే కదా వచ్చింది ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు గుర్తుంది అది ఓకే ఎవరు పాచిమొక్కలు అనేది తెలిసిపోతుంది ఇప్పుడు మా జూనియర్ ముద్దుగుమ్మలు అండ్ మహారాజు హ్యాండ్సమ్ బాయ్స్ వచ్చేయడానికి రెడీ ఉన్నారు బాయ్స్ రెడీ Yes, start music. I had love stories. Andani ki ne divana. We can pray mante. Mundantane hasina. I had love stories. Pain is equal to prema. Oh, Ramana, oh, 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 oh. Rise and shine. One on one, and a woman and wine. Dabba dee, dabba dee, dabba dee, bo. Every day is mine, oh mine. అది సింప్లిసిటీ నేచురాలిటీ మా వాళ్ళ గొప్పతనం అది ఏంటమ్మా సింపుల్ సిటీ నేచురాలిటీ తర్వాత హాస్పిటాలిటీ అయిపోద్దామా మీ జీవితం మీ వాళ్ళ ర్యాంప్‌కి వెళ్ళను మా జూనియర్స్ చెప్తా జూనియర్ సీనియర్స్ ర్యాంప్‌కి ఎలా ఉంది ఇప్పుడు మీ జూనియర్స్ ఎలా చేశారు మరి మా సీనియర్స్ చెప్తారు వాళ్ళు ఎలా చేశారు చెప్పండి ఓకే సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని మా జూనియర్ ముద్దుగుమ్మలు అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ నడిచిన ర్యాంప్‌కి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని సీనియర్ ఓకే జూనియర్స్ మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని ఓకే జూనియర్స్ మరి మా సీనియర్స్ అందమైన నడకలకి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని నిదిన్ అసలు మీ జూనియర్స్ లో బయటికి కనిపించే మగవాళ్ళైనా లోపల కూడా ఉండే మగవాళ్ళే ఉన్నారా నాకు డౌట్ వేటకత్తికి మేసం పెడితే మా జూనియర్ బాయ్స్ లో ఉంటారు మీరు వేటకత్తులు నవ్వండిరా వెనకటికి నీలాంటిదే గుడికి వెళ్తే లాభం జరుగుతుందని చెప్తే వెళ్ళి చెప్పులు కొట్టుకొచ్చిందంట అలా ఉంది నీ పరిస్థితి అవును మీ జూనియర్స్ లో ఉన్న వాళ్ళైతే ఏకంగా వాన తగ్గిందో లేదో చూడడానికి గొడుగుకే బొక్క పెట్టి చూసారంట ఆపు నీ సోది మీది బలుపు మాది గెలుపు ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు విరిగిద్ది తలుపు ఇప్పుడు సరైన వాళ్ళు ఎవరో తెలిసాక నీకు ఉంటా చూడు దినదినకండ నూరే లాయిష ఇంకా అయిపోయింది ఆడేది మేమే ఇరగదీసేది మేమే గెలిచేది మేమే మాటలే మాట్లాడుకోవడం లేవు డైరెక్ట్ యాక్షన్ లెట్స్ స్టార్ట్ సరేనేడు ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ రాజా ది గ్రేట్ మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా మరి కావాలి కదా yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ మరి రాజా ది గ్రేట్ గేమ్ ఆడడానికి అవసరమైనటువంటి ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్ వచ్చేసారు కాబట్టి
మరి ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సీనియర్స్ నుంచి 3 పార్టిసిపెంట్స్, అలాగే జూనియర్స్ నుంచి 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అండ్ దూరంగా మనకు ఒక ఫ్లాగ్ ఉంది. ఇక్కడ ఒక టబ్ నిండా ఫుల్ ఆఫ్ స్మైలీ బాల్స్, అలాగే ఒక ఎంటీ టబ్ ఉంది. సో ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడతారో ఆ టీమ్ నుంచి 3 పార్టిసిపెంట్స్ కూడా పొజిషన్ లో ఉంటారు. ఎలా అంటే ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ 2 పార్టిసిపెంట్స్ కూడా ఎల్ షేప్ లో బెండ్ అయి ఉంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఇందులో ఉన్నటువంటి ప్రస్తుతానికి ప్రెసెంట్ మా జూనియర్సే వస్తారు అనుకోండి. సో వస్తున్నప్పుడు వీళ్ళు ఎల్ షేప్ లో బెండ్ అవుతారు. బెండ్ అయినా అండ్ యూ సెకండ్ పార్టిసిపెంట్. సో ఇలా బెండ్ అయిన తర్వాత థర్డ్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ షోల్డర్స్ హెల్ప్ తో, ఐ మీన్ వీళ్ళ హ్యాండ్ సపోర్ట్ తో వీళ్ళిద్దరి మీదకి పైకెక్కి నుంచుంటాడు. సో ఇలా 3 పర్సన్స్ పిరమిడ్ షేప్ లో ఉన్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్మైలీ బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరి నోట్ లో ఒక్కొక్క స్మైలీ బాల్ పెడతాం అనమాట. ఇలా పెట్టిన తర్వాత 3-2-1 స్టార్ట్ చెప్తాం. సో 3-2-1 స్టార్ట్ చెప్పగానే వాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్తారనమాట ఆ ముగ్గురు కూడా. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ దగ్గర ఒక యూటర్న్ తీసుకుంటారు. అలా యూటర్న్ తీసుకుని మళ్ళీ సేమ్ ఎక్కడ ఏ పొజిషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యారో అదే పొజిషన్ కి వచ్చి కరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ టబ్ లో పడేటట్టుగా ఆ నోట్ లో ఉన్న స్మైలీ బాల్స్ ని ఈ ఎంటీ టబ్ లోకి డ్రాప్ చేయాలి. ఇలా మనం ఇచ్చిన 2 మినిట్స్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ స్మైలీ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, రెడీనా జూనియర్స్? రెడీయా సీనియర్స్? రెడీ. టేక్ పొజిషన్స్. మరి రాజా ది గ్రేట్ గేమ్ ఆడడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. రెడీ, 3-2-1 గో. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి, రాజు మీద వచ్చే రామ్ రెడ్డి. రాజాది గ్రేట్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ 3-2-1 అండ్ గో. చక్కని చొక్క దక్కే చూడు మామ, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా. మేడలోని కుర్రాదాన్ని పిలగ ముక్కులోకి దింపినావు, మేడలోని కుర్రాదాన్ని పిలగ ముక్కులోకి దింపినావు. నిన్ను కోరి నిన్ను కోరి ఒన్నేలాడి లైలా కోట దాటి పేట జరే. 3-2-1 రాజాది గ్రేట్ గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అండ్ ఎంత ఎక్సైటింగ్ గా జరిగింది. స్కోర్ చూద్దామా కేసి? Yes, చూసేద్దాం. ఓకే, స్కోర్స్ ప్లీజ్. ఓకే, రాజాది గ్రేట్ గేమ్ విన్నర్స్ మీ మా జూనియర్. జూనియర్స్ మీరైతే చాలా బాగా ఆడగలిచారు. థ్యాంక్ యూ సూపర్ జూనియర్. సీనియర్స్ ఏం పర్లేదు, మీరు ఈ రౌండ్ చాలా బాగా ఆడారు. ఏదో అలా వదిలేసాం కాబట్టి నెక్స్ట్ రౌండ్ మాత్రం అద్దరు కొట్టేద్దాం. ఓకేనా కేసి? నాకెందుకు అనిపిస్తుంది మీరు ఈ గేమ్ నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే ఈ గేమ్ చాలా కష్టం, మీరు మాతో ఆడడం ఇంకా కష్టం. భయం అంటే ఏంటో తెలియని బ్లడ్ డ్రామా అది. నితిన్,
నువ్వు ఈవినింగ్ ఒక్కడే వెళ్తావేమో, సాయంత్రం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అమ్మా, మా సీనియర్స్ నిన్ను చేస్తారు. జూనియర్స్ మనల్ని ఏదో చేస్తారంట, మన డేర్ అంటే చూపిద్దామా. మా వాళ్ళ జోలికి వస్తే మీరు మాడిపోతారు. సూపర్. ఓకే మనం టచ్ చేస్తే ఏమవుతుంది చూపిద్దామా జూనియర్. ఇదంతా కాదు, చూసుకుందామా అసలు ఎవరికి వెళ్ళు. చూసుకుందామా 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 చూసుకుందాం. ఓకే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. నితిన్ మరి ఇప్పుడు టచ్ చేసి చూడు గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ అలాగే పార్టిసిపెంట్స్ కావాలగా. yes ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఇప్పుడు టచ్ చేసి చూడు రౌండ్ కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అండ్ అలాగే పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అయితే ఫస్ట్ నేను తీసుకుంటాను. ఇట్స్ మై టర్న్ కాబట్టి నాన్న లడ్డు బాబు కమ్ ఆన్. ఓకే నాగర్వల్లి నీకు డేర్ వచ్చింది, కానీ నీకు డేర్ ఇవ్వబోయే ముందు నీ కట్అవుట్ చూస్తుంటే నాకు చాలా తేడాగా ఉందిరా. నువ్వు బాగా తింటావా? బాగా తింటా, బాగా తిరుగుతా, బాగా కొడతా కూడా. అబ్బో బాగా కొట్లాట్లు బాగా వెళ్తా ఉంటావు అంట నువ్వు. బాగా కొట్లాట్లలో గోల్డ్ మెడల్ వచ్చినాడు పిలిచి టోర్నమెంట్లు పెట్టద్దు. ఇప్పుడు ఇక్కడ నేను నీకు ఒక డేర్ ఇస్తాను, ఆ డేర్ కంప్లీట్ చేయరా నీకు కొట్లాట్లో గోల్డ్ మెడల్ వచ్చిందని నేను ఒప్పుకుంటా. ఓకేనా నితిన్? మా వాళ్ళకి ఏదైనా జుజుబి ముందు డేర్. అవునా జుజుబియా? నేను ఇచ్చిన డేర్ తర్వాత వాడికి ఉంటుంది చూడు. దేత్తడి పోచం కూడా రెడీరా? రెడీ. ఓకే ఇప్పుడు నేను నీకోసం ఇక్కడ ప్రాపర్టీస్ తెప్పిస్తాను, ఆ ప్రాపర్టీని ఐ మీన్ బ్రిక్స్ పిలిపిస్తాను. ఆ బ్రిక్స్ తెప్పించిన తర్వాత నా బ్రిక్స్ నువ్వు సింగిల్ షాట్ లో పగల కొట్టాలి. డన్. ఏ ఇంత సింపుల్ టాస్కా? ఏ ఇలా 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 చేసేస్తారు. ఓకే బ్రిక్స్ ప్లీజ్. ఓకే నాగూర్వలి, సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే బ్రిక్స్ వచ్చినాయి. ఈ బ్రిక్స్ ని సింగిల్ షాట్ లో 1 2 3 4 ఈ 4 బ్రిక్స్ ని పగల కొట్టాలి. ఓకేనా? ఓకే. yes 3 2 1 అండ్ గో. జపాన్నల్లి పౌడర్ తెచ్చ, మలేషియా మొత్తం తిరిగి, మల్లె పులు కొసు కొచ్చ కొసు కొచ్చ. నేను కూడా ట్రై చేస్తాను ఇటుకను పగల కొట్టడానికి. హలో అయ్యో ఇప్పుడు చూడు 3 2 1 అరే నువ్వు డేర్ మాత్రం బాగా చేసావు. రే మనలో మనమాట ఎలా పగల కొట్టాలి నాకు చెప్పే. ఎంతైనా సూపర్ అసలు, సీనియర్స్ అంటే సూపర్. నిజంగా అసలు ఇరక్కొట్టావు చూడు, ఆడికి మైండ్ పోయింది, మళ్ళీ మైండ్ రావడానికి సాయంత్రం పట్టింది. మీరు ఇచ్చిన డేస్ కి మా సీనియర్ దుమ్ము దులిపేశారు కదా, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. సో ఇప్పుడు నా టర్న్ కాబట్టి నీకు వచ్చిన ట్రూత్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ వీక్నెస్. ఎవరైనా అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే సర్వం సమర్పించుకుంటాను. అట్లా అందరికి అడిగింది ఇలా ఇచ్చి కాళ్ళు రావాల్సింది. నేను బస్సులో వస్తున్నాను. పులవరాజావు కదా, అలానే అయింది. నీకంటే పులిహార కల్పనలే. ఈడేంటో రాగాని అమ్మాయిలు అంటున్నాడు, పులివారు అంటున్నాడు, సంగతి ఏంటి అర్థం కావట్లే. ఇంకొక అమ్మాయిని పిలుద్దాం. వాట్ ఈస్ యువర్ వీక్నెస్? నాకేం రాదు, అదే నా వీక్నెస్. బా నిజాలు భలే ఒప్పుకుంటారు తెలుసా, మీకేం రాదని. బా సూపర్. కానీ ఏది ఏమైనా నాకు రాదు అని మాత్రం భలే ఒప్పుకుంది. సో కొంచెం సాటిస్ఫై అయ్యా, ఇంకొంచెం అవ్వాలి కాబట్టి ఇంకొకరిని పిలిచేద్దాం. ఇప్పుడు నేను ఇవ్వబోతున్న ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ వీక్నెస్? ఎవరైనా నేను అందంగా ఉంటున్నాను అని చెప్తే వాళ్ళకి ఏది అడిగినా ఇచ్చేస్తా. నువ్వు అందంగా ఉన్నావని చెప్పింది ఎవరు? మొత్తానికి ఇక్కడ ఒక్కళ్ళే తేడా, కానీ కొంచెం ఈ రెండు పర్లా 50-50. ఐఎమ్ సమ్వాట్ సాటిస్ఫైడ్. ఎనీవే జూనియర్స్ మీరైతే చాలా బాగా చెప్పారు, క్రేజీ ఆన్సర్స్ తో పాపకి దేత్తడి పోచం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సూపర్ జూనియర్స్. Okay, now it's my turn and my junior's turn.
నీ గెటప్ సెటప్ మొత్తం చాలా తేడాగా ఉంది. చూడడానికేమో బక్కగొన్నావు, కిందేమో స్పోర్ట్స్ షూ, పైన జీను, గడ్డ ఎలా అంటున్నావు, పైన కచ్చిఫ్. అసలు కట్అవుట్ ని చూసి నమ్మాలి. అసలు ఏం చేస్తుంటా నువ్వు? రోడ్డు మీద తిరుగుతుంటా భయ్యా. కరెక్ట్ గా దొరికేవరా? ఇందాక నుంచి మీ టీమ్ లెటర్ తగిలిచ్చిపోతుంది. ఇప్పుడు నేను నీకు డేర్ ఇస్తాను. ఈ డేర్ చెయ్యకపోతే ఇక్కడ స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ మాదే అని ఒప్పుకొని మీరు సారీ చెప్పి వెళ్ళిపోవాలి. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్ కాదు, ఏదైనా ఇక్కడ డన్. సో బయట గ్రౌండ్ లో ఒక బైక్ ఉంది, ఆ బైక్ మీద ఇప్పుడు నువ్వు స్టంట్స్ చేయాలి. ఓకే, నేను చెప్పిన స్టంట్స్ నువ్వు చేస్తే నీకు డేర్ ఉన్నట్టు నేను ఒప్పుకుంటా. ఓకే ఓకే. ఒకటి, స్టాపీ. డన్. రెండు, ఫైర్ బర్న్ అవుట్. ఆల్వేస్. అండ్ థర్డ్ వన్, మార్నింగ్ స్టాపీ. డన్. ఓకే, నువ్వు ఇవన్నీ చేస్తే నీకు కలేజ్ ఉన్నట్టు నేను ఒప్పుకుంటాను. రెడీయా? రెడీ. మా టీమ్ నుంచి ఇప్పుడు ఒకటి పంపిస్తాను, వాడు క్లోజ్ గా మొత్తం స్టంట్స్ అన్ని అబ్జర్వ్ చేసి వీడియో రికార్డ్ చేసి తీసుకొస్తాడు. అప్పుడు నేను చూసి నేను చెప్తాను స్టంట్స్ అలా చేసి. ఓకేనా? ఓకే ఓకే. సందీప్ కమాన్, ఎక్కడ ఏది మిస్ కాకూడదు. ఓకే అస్సలు. ఓకే, సో మీరు ఇద్దరు కలిపారండి, గో. అబ్బా జస్ట్ మిశ్ర పడిపోయావు అనుకున్నాను, కానీ నీకు అంత సినిమా లేదు. మొత్తానికి పర్వాలేదు, సమ్ వాట్ బెటర్ అన్నమాట. నిదన్ పర్లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు, మా వాడు నేర్పిస్తాడులే నీకు. ఎపిసోడ్ అయిపోయాక కాళ్ళు పట్టుకోకు. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. అరే, నువ్వు వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో, నేను అక్కడికి వెళ్తా. ఇప్పుడు మా టర్న్ వచ్చింది కాబట్టి వీరబాబు, మరి నీకు వచ్చిన ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే, నీ జిఎఫ్ కి నువ్వు ఏ అబద్ధం ఎక్కువ సార్లు చెప్పావు? బేబీ, నన్ను నమ్ము, ఐఎమ్ స్టిల్ వర్జిన్. అసలు ఆ కట్అవుట్ ని చూసి, ఆ రౌడీ ఫేస్ చూసి, అసలు చెప్పే మాటకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకులే, ఇవన్నీ మేము వినలేం కావని ఇంకొక అమ్మాయిని పిలుద్దాం. నీ బిఎఫ్ కి నువ్వు ఏ అబద్ధం ఎక్కువ సార్లు చెప్పావు? నా లైఫ్ లో ఉన్న ఒకగానొక్క మగాడివి నువ్వే అని చెప్పావు. ఎంతైనా కొంచెం అబద్ధాలు చెప్పేటప్పుడు కొంచెం నమ్మే అబద్ధాలని చెప్పాలి. మీ జూనియర్స్ అందరూ అబద్ధాల పుట్టలని నిరూపించారు. లాస్ట్ ఇంకొకరు పిలుద్దాం. నీకు ఇస్తున్న ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే, నీ బిఎఫ్ కి నువ్వు ఏ అబద్ధం ఎక్కువ సార్లు చెప్పావు? నా కలలు రాకుమారుడు. బా, ఇందాకేమో అందం అన్నావు, ఇప్పుడేమో కలలు రాకుమారుడు అన్నావు. ఎవరిని చంపేద్దామని అమ్మ నువ్వు? ఏదైనా మీరు చెప్పిన క్రేజీ ఆన్సర్లకి పాపకి చిప్పు దొబ్బింది. ఎనీవే, సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే, నౌ ఇట్స్ మై టర్న్. సో నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, అసలు చేయకుండా పని నువ్వు ఏది చేసో ఎందుకు? చదవడం. ఎందుకు రా అంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు? నా బ్లాక్ లాక్స్ ఎన్నో తెలిస్తే కాలేజ్ సెంటర్ లో విగ్రహం కడతారు. అన్ని బ్యాక్ లాగ్స్ ఉంటే నిజంగానే విగ్రహం పెట్టాలి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు ఈ కాలేజ్ లో నువ్వు? అది చెప్పినా కూడా విగ్రహం పెడతారని నేను చెప్పట్లా. ఓకే, వీడియో ఎలాగుంటే ఇంకా మిగతా సీనియర్స్ ఎలా ఉంటారు? సరే, అమ్మాయిని పిలుద్దాం. నీకు ట్రూత్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, అసలు చేయకూడని పని నువ్వు ఏది చేసో ఎందుకు? నా వంటకాలు ఎలా ఉంటాయో అని ట్రై చేసి మా బామ్మకి పెట్టా, పాప మామ బకెట్ తన్నేసింది.
నేను ఇంకొకళ్ళు పిలుస్తా. అసలు చేయకుండా పని నువ్వు ఏది చేసావు ఎందుకు చేసావు? అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలేమోనని ఒక్కడనే తిప్పుకున్నా, బట్ ఇప్పుడే అంతా తెలుస్తుంది. ఇప్పటి నుంచి వాడటం స్టార్ట్ చేస్తా. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటానా? ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. కాలేజ్ మొత్తం తిప్పుకుందామనా? అంతేగా అంతేగా. అరే జూనియర్ బాయ్స్ బీవేర్, ఇటువంటి గర్ల్స్ ఉంటూనే ఉంటారు, జాగ్రత్త. సీనియర్స్ మీ సూపర్. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్మ్ కాబట్టి నేను నీకు ఇస్తున్న డేర్ ఏంటంటే, టీ అమ్మాలి ఇప్పుడు, నువ్వు టీ అమ్మి చిల్లర తీసుకొని వచ్చి నాకు చూపించాలి, అప్పుడు నేను నమ్ముతా. అసలు ఇదైతే నువ్వు సూపర్ చేస్తావు, ఎందుకంటే నీకు బాగా అలవాటైన పని కదా. మరి రెడీయా? రెడీ మీ అంత కాదు, మాకు ట్రైనింగ్ ఇచ్చింది నువ్వే కదా. ఆ నేనే. ఓకే మరి ఇంకెందుకు లేట్, వెళ్ళి టీ అమ్ము. ఓకే. ఏ చాయ్ చటుకున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ కుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబుకి బంధువే నోయ్, ఏ చాయ్ మనస్సుకి మందురా భాయ్, ఈ చాయ్ గళాసుకి జే జే. ఏ చాయ్ చటుకున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్, ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ కుషీలనే చూపురా భాయ్. నిధిన్ నీవన్నీ టీ అమ్ముకొని రమ్మంటే అటు నుంచి అటు భయపడి పారిపోయాడండి నా దెబ్బకి. వాడు నువ్వు డేర్ ఇచ్చావు, ఆ డేర్ చేయడానికి వెళ్ళాడు, ఆల్రెడీ అంగతికి చూడు వచ్చేసినాడు కదా. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ టీ అమ్మేవా? టీ ఎక్కడెక్కడ అమ్మేవు? డే డే ఈడేంటి ఇది అడిగిన టీ అన్నాడు నాన్న. టీ టీ మనం కష్టపడి కష్టం మీద వచ్చిన డబ్బులతో బ్రతికే ఈ సీనియర్స్ మనల్ని రూల్ చేయడం, ఏదేమైనా సరే మనం ఆ టీయా. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఎంతైనా నిధిన్ మా సీనియర్స్ సూపర్ గా చేశారు, అండ్ మీ జూనియర్స్ అయితే ఆడుకున్నాను చూడు, అబ్బా ఎంతమంది ఇచ్చారు, ఎంతమంది ఫీల్ అయిపోయారు, అబ్బా పాపం. నువ్వు చెప్పే సోదరి లేక పాపం ఇంకా నుంచున్నారు అలాగే పంపించు. హలో మా సీనియర్స్ అద్దరు కొట్టేశారు. ఎనీవే థ్యాంక్ యూ సీనియర్స్. మీరైతే సూపర్ గా ఆడారు అండ్ సూపర్ గా పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ జూనియర్. మా సీనియర్స్ కరెంట్ కూడా షాక్ ఇవ్వగలరు తెలుసా నీకు? అయ్ బాబాయ్ బాబాయ్, మీ పవర్ ని సైతం ఫ్లవర్ లా చేసి నలిపేస్తారు మా జూనియర్స్. హలో మా వాళ్ళని చూసి నువ్వు భయపడి పారిపోతావేమో, జాగ్రత్త. అయ్ బాబాయ్, చాలా భయం వేస్తుంది, ఏం చేయొద్దు మమ్మల్ని. హలో అలా భయపడుతూనే ఉండు, అయినా ఇప్పుడు మా వాళ్ళు కనుక రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తారా? ఎంట్రీ ఇస్తే ఎగ్జిట్ ఇవ్వడానికి మా జూనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ గేమ్ ఎవరో తెలుసా? గర్ల్స్ ఇప్పుడు దిగేది గర్ల్స్ రంగంలో. హలో మీ జూనియర్స్ దగ్గర గర్ల్స్ ఉంది, మా దగ్గర కూడా ఉన్నారు, మా వాళ్ళ దాటికి మీరు పారిపోకుండా జాగ్రత్తగా ఉండండి.
మీ వాళ్ళ రాతల్ని మార్చడానికి మా వాళ్ళు కొత్త రాతలు రాసి మీకు చూపించడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు జాగ్రత్త. ఓకే, మీ గీతలు రాతలు మార్చి కొత్త రాతలు రాసి హిస్టరీ క్రియేట్ చేయడానికి మా జూనియర్ గర్ల్స్ కూడా రెడీ. గర్ల్స్ రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ గీతతో. అంత బిజీ కాదు. గీతతో అంత బిజీ కాదు. ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ బాహుబలి రింగ్స్. మరి బాహుబలి రింగ్స్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ అలాగే పార్టిసిపెంట్స్ వచ్చేసారు కదా. Yes. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్ జూనియర్స్ దగ్గర నుంచి 3 పార్టిసిపెంట్స్, అలాగే లెఫ్ట్ సైడ్ లో సీనియర్స్ నుంచి 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ గేమ్ ఫస్ట్ ఎవరైతే ఆడతారో ఆ టీమ్ నుంచి ఫస్ట్ 3 పార్టిసిపెంట్స్ కూడాను ఈ గేమ్ ఆడతారు. మనకి దూరంగా చూసినట్టయితే అక్కడ ఒక 3 కలర్స్ తో ఉన్నటువంటి 3 రాడ్స్ కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ 2 బాల్స్ కి స్టిచ్ చేసిన ఒక థ్రెడ్ ఉంది. ఓకే, ఇవి మన ప్రాపర్టీస్. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ లోకి వస్తారు. వాళ్ళు సర్టెన్ డిస్టెన్స్ అనుకుని అక్కడ 3 రాడ్లలో ఏదో ఒక రాడ్ కి ఫోకస్ చేసి ఇక్కడ నుంచి ఈ 2 బాల్స్ తో కంబైన్ అయినటువంటి ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని దాని మీదకి విసురుతారు. లైక్ ఎలా అంటే ఇక్కడ పొజిషన్ లోకి వస్తారనమాట. ఇలా పొజిషన్ లోకి వచ్చిన తర్వాత కరెక్ట్ గా అక్కడ ఉన్న 3 రాడ్లో ఏదో ఒక రాడ్ కి ఫోకస్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎవరిష్టం వాళ్ళది ఎలా పట్టుకుంటారు అన్నది. బట్ ఎగ్జాక్ట్ గా ఆ 3 రాడ్స్ లో ఏదో ఒక రాడ్ కి ఇది లింక్ అవ్వాలి. ఓకే, లైక్ ఎలా అంటే ఇలా ఇలాగా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5-5 ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ గా ఒక్క టీమ్ కి వచ్చి 15 ఛాన్సెస్. ఈ 15 ఛాన్సెస్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్స్. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కలర్ రాడ్ కి ఒక్కొక్క స్కోర్ ఉంటుంది అనమాట. అది ఏంటి అనేది నేను లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడైతే ఈ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ రెడీ ఉన్నారు. జూనియర్స్ రెడీ, మరి సీనియర్స్ రెడీయా? టేక్ పొజిషన్స్. ఓకే, జూనియర్ గర్ల్స్ రెడీ? ఓకే, గేమ్ ఆడడానికి మా జూనియర్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. పొజిషన్ ప్లీజ్. ఓకే, బాహుబలి రింగ్స్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ టీమ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఎంగి బుక్తాలకి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేస్తాము రోహో మేము వచ్చేస్తాము రోహో వచ్చేస్తాము రోహో. సెకండ్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. సారా బుద్ధి సంకన గుక్కి గండి మైసమ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేస్తాము రో మేము వచ్చేస్తాము రో వచ్చేస్తాము రో మేము వచ్చేస్తాము రో. ఇద్దరు మిట్ట డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు. థర్డ్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో. యై రెడీ 3, 2, 1 గో. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే అది గుండెల్ల ఉండిపోతే. పిల్లని సెకండ్ పార్టిసిపెంట్ ఆడబోతుంది. పిల్లని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లని అరకులో ఎలాంటి అందంలో నేను నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను. Three, two, one, start. Pillana pillana porana pannana papala gettina pere ro. ఓకే కేసీ, సో మొత్తానికి బాహుబలి రింగ్స్ గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అండ్ ఎంత ఎక్సైటింగ్ గా జరిగింది. అందులో మీరు ఒకటేసి మళ్ళీ రెండోదాన్ని కూడా పడగొట్టారు. అబ్బా అద్భుతం తెలుసా, అదొక అద్భుతం. సో నీకు ముందుగా చెప్పాను కదా ఆల్రెడీ అక్కడ ఒక్కొక్క కలర్ రాడ్కి ఒక్కొక్క స్కోర్ ఉంటుందని. ఇప్పుడు ఆ స్కోర్ ఏంటంటే కింద ఉన్నటువంటి ఎల్లో కలర్ కి 300, మధ్యలో ఉన్నటువంటి బ్లూ కలర్ కి 200, పైన ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ కి 100. సో దీన్ని బట్టి ఇప్పుడు జ్ఞాన బల్బు నీకు డింగ్ అని వెలిగింది కదా. ఈ రోజు బాహుబలి రింగ్స్ గేమ్ విన్నర్స్ మా జూనియర్. పాప ఇదే ఫైనల్ రౌండ్. నా తింగర్ తల్లి నీకు ఎప్పటికీ అర్థం అవుతుంది ఏంటి ఈ బ్రెయిన్లెస్ సీనియర్స్ అంత ఇంత. నాకు తెలుసు ఇది ఆల్రెడీ లాస్ట్ రౌండ్ అని, కానీ ఇంకా ఫైనల్స్ కోసం తెలియాలి కదా. అప్పుడు కదా ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలిసేది. స్టార్టింగ్ రౌండ్ నుంచి చెప్తున్నా ఎవరు విన్ అవుతారు ఎవరు విన్ అవుతారు అని. నీకు ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు మ్యాటర్ ఎవరిది అనేది. స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ కూడా మా జూనియర్ దాని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి చెంగేసుకునే ఇద్దరు కానీ కాదు లాస్ట్ వరకు వెయిట్ చేసాక మాట్లాడు. ఆల్రెడీ 2 గేమ్స్ కూడా మేమే విన్ అయ్యాం. ఇంకా మిగతా 3 ఆటలో కూడా మాకు ఏవో 2 ఉండే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే మా వాళ్ళు అందగాళ్ళు ఇక్కడ ఉన్నారు, పెర్ఫార్మర్స్ ఇక్కడ ఉన్నారు. గెలుపు ఎప్పుడు చెప్పిరాదు, గెలుపు మాదే.
ఫైనల్ స్కోర్స్ చూస్తేనే కదా ఎవరు గెలిచారో లేదో తెలిసేది. మరి ఫైనల్ స్కోర్ చూడాలంటే గెస్ట్ ని పిలవాలి కదా. మరి పిలవాలి కదా. మరి పిలవాలంటే మనం చెప్పాలి కదా గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్. మరి గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్. I would like to call upon the stage Vice Principal L. Uday Kiran garu, please welcome. Vishwa Vishwa Nayaka, Rajya Rajya Palaka, Vela Vela. Dance performance girl lo gelcharu ma seniors. Halchal 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 karenge, sabki 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 band baja denge. Halchal 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 karenge. Next, enta sakka gunnave round lo gelcharu ma seniors. Halchal 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 karenge, sabki 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 band baja denge. ఈ కాలేజ్ లో అసలైన సరైన వాళ్ళని ప్రూవ్ చేసింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు టచ్ చేసి చూడు రౌండ్ లో గెలిచారు మా సీనియర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతాంత మ్యూజికల్ రౌండ్ వినర్స్ మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మీరు గెలుచుకున్నారు కానీ మా వాళ్ళు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. యుద్ధం చేతగాని వాడే మాటలు చెప్తాడు. యుద్ధం అంటే ఏంటో చూపించే వాళ్ళే గెలిచి చూపిస్తారు. గెలిపోటములు పక్కన పెడితే స్టూడెంట్ నెంబర్ 1 థీమ్ ఒకటే, ఆడియన్స్ ని అందరినీ ఎంటర్టైన్ చేయడం. అటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మా జూనియర్. ఎంటర్టైన్మెంట్ తో పాటు టైటిల్ విన్ అయిన వాళ్ళని గెలిచిన వాళ్ళు అంటారు, వాళ్ళే మా సీనియర్. ఈ రోజు మా సీనియర్స్ గెలిచారు. అఫ్ కోర్స్ ఎప్పుడు మా సీనియర్సే గెలుస్తారు, ఏం పర్లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరేమి ఫీల్ అయిపోయి అన్నం తినకుండా అలాంటి పనులు చేయద్దు. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. రేపు కనీసం మాతో పోటీ చేయడానికి కనీసం ఒక కాంపిటీషన్ కింద అంత సినిమా లేదు. మీరు 3 గెలిచారు, మేము 2 గెలిచాం, ఒకటే తేడా. ఓకే చూసారు కదా ఆడియన్స్, ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 షో. రేపు ఖచ్చితంగా జూనియర్స్ టైటిల్ కొడతారు, ఆ ప్రామిస్ నేను చేస్తున్నాను. ఇంతే ఎంటర్టైన్మెంట్ తో, సరికొత్త కాలేజ్ తో అండ్ కిరాక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ యూట్యూబ్ ప్లస్. దిస్ ఇస్ నితిన్ అండ్ దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్. బై బై.